హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్లీ ఐడియాస్ విత్ నవీనా. ఇదేంటి ఇంత ఫ్రెష్గా ఇంత మంచిగా కలర్ఫుల్గా ఉంది అనుకుంటున్నారా? ఇది మునగాకు అన్నమాట. ఇది మా ఇంట్లో ఒక చెట్టు వచ్చిందండి. ఆ చెట్టు ఏమైందంటే పొడుగ్గా పైకి వెళ్ళిపోతుంది, కోసుకోవడానికి కూడా రాదు. అందుకని దాన్ని ఏం చేశానంటే వెరక్కొట్టేసాను. వెరక్కొట్టేసిన తర్వాత దానికి ఆకులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇట్లా దాన్ని తులిమేసి ఏమంటారు అట్లా చేసినాక చిన్న చిన్న ఆకులుగా దాన్ని ఇంట్లోనే ఆరబెట్టాను అనమాట. ఇంట్లో ఆరబెడితేనే దీని ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది. అదే మనం బయట ఎండబెట్టాం అనుకోండి, ఎండిపోయిన ఆకులాగా అయిపోయి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ మిస్ అయిపోతాయి. ఇప్పుడు డైరెక్ట్గా మునగాకు ఫ్రై అంటే పిల్లలు సరిగా తినరన్నమాట, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు ఇది. అందుకని ఏం చేశానంటే ఇలా ఎండబెట్టినాం అనుకో, మనం ఏదైనా పౌడర్లా చేసి పెట్టుకుంటే అది కొంచెం బాగానే ఉంటుంది అనమాట. అంత ఎక్కువ ఈ మునగాకు స్మెల్ అనేది తెలియకుండా కమ్మకమ్మగా ఉంటుంది. సో మునగాకు పౌడర్ చేద్దామని దీన్ని ఇలా ఎండబెట్టాను అనమాట. సో ఇంట్లోనే ఎండబెట్టానమాట. దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఎందుకు అనవసరంగా పడేసేయడం అనేసి దీన్ని ఇట్లా ప్లాన్ చేశానమాట. ఒకవేళ మీకు కూడా మునగాకు దొరికింది అనుకోండి, ఇట్లానే కట్ చేసి దీన్ని ఇంట్లో ఆరబెట్టుకుని పౌడర్లా చేసి పెట్టుకుని హెల్త్కి చాలా మంచిది.